ఎస్సీలను విభజించి పాలించడానికి వర్గీకరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పెద్ద ఎత్తున విభజన కుట్ర పన్నుతున్నాయని రాష్ట మాల మహానాడు వ్యవస్థాపకుడు మరియు రాష్ట మాల సంఘాల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక అడ్వైజరీ బోర్డు చీఫ్ అడ్వైజరీ కేబీఆర్ అంబేద్కర్ అన్నారు. పెందుర్తిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చెల్లదని 2004లో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిన ఈ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మాత్రం ఈ షెడ్యూల్ కులాల ఐక్యతను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగను పావుగా వాడుతున్నారని ఈ విషయాన్ని గ్రహించిన మంద ఆ ఉచ్చులో పడి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా విభజనకు వారికి తోడ్పడి ఎస్సీలను రెచ్చగొడుతున్నారు. ఈ కుట్రలు చెల్లబోమని కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సన్నాహక శిబిరాలను ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పిస్తున్నామని, దీనికి వ్యతిరేకంగా మా నిరసనలు తెలుపటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల అంబేద్కరీలు మాలలతో త్వరలో మాలల యుద్ధమేరి కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కనువిప్పు కలిగిస్తామన్నారు. अमर रहे बाबा साहेब अंबेडकर. अमर रहे जय भीम जय भीम जय भीम जय भीम. ఉపయోగించుకోకుండా అక్కడెక్కడో కూర్చుంటాను, క్వాలిఫికేషన్స్ ఉండవు, ఏమి లేకపోయినా కానీ నాకు మాత్రం అట్టే పెట్టించండి అని అంటే వాళ్ళ అనేది అసలు మాకు వాటాలేయండి అని ఒక తప్పుడు ఆందోళనని చేస్తా ఉన్నారు. ఆ తప్పుడు ఆందోళనని వ్యతిరేకించడానికి గత 23 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అలాగే సుప్రీం ధర్మాసనం కూడా ఒక తీర్పు ఇచ్చింది 2004లో నవంబర్ నెలలో సుప్రీం తీర్పు ఇచ్చింది ఏంటంటే రిజర్వేషన్స్ని వర్గీకరించడానికి కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారం లేదు, ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంది. పార్లమెంట్లో ఏదైనా సరే చేయొచ్చు బట్ విత్ 3/4 మెజారిటీ. కులపూర్వంగా లేకపోతే అన్టచబిలిటీ అనే దాన్ని బేస్ చేసుకొని సామాజికంగా వారిని వెలివేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని వీళ్ళందరికీ కలిపి రిజర్వేషన్స్ ప్రతిపాదించారు. దాన్ని రాజ్యాంగం ఒప్పుకుంది. ఆ రాజ్యాంగంలో పొందుపరిచినట్లు వీళ్ళు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. భారతదేశంలో ఉన్న స్టేట్స్ 29 అయితే వాటిలో మినిమం హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ షుడ్ హ్యావ్ టు అగ్రి ఈ రిజర్వేషన్స్ అనే దాని గురించి. అగ్రి అయితేనే దట్టు అగ్రి అయిన తర్వాత ప్రతిపాదనలు పంపిన తర్వాత 3/4 మెజారిటీ పార్లమెంట్లో ఉంటే మాత్రమే ఆ వర్గీకరణ అయినా అంశం అయినా సరే అది బాగా డిస్కస్ చేసిన తర్వాత పూర్వపరాలు బాగా డిస్కస్ చేసిన తర్వాత డేటా అంతా నాది కృష్ణా జిల్లా నాళ్ళ ఎత్తుపేరి కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి గ్రామంలో రావడం జరిగింది. కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ ఉంటే ఎస్సీ కార్పొరేషన్కు అధిక మొత్తంలో నిధులు కేటాయించి వాళ్ళ అభివృద్ధిని చూడాలని చెప్పని, లేని పక్షంలో ప్రతి దళిత పేద కుటుంబానికి 2 నెలలు ఉచిత భీమని పంపిణీ చేస్తే ఆర్థికంగా డెవలప్ అవుతారని చెప్పని, అదేవిధంగా కులవేక్ష పోవాలంటే భూ పథకం అమలు చేయాలని చెప్పని తెలియజేస్తున్నాం. అలాగే అమర్ రహే బాబా.